సాధికారతకు ఇంతగా అండగా ఉన్న జగనన్న ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ కూడా అండగా నిలవాలని, ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలని మరో 100 మందికి ఆక చెల్లెమ్మ వెళ్లి స్టార్ క్యాంపెయినర్ గా ఓటు వేయించాల్సిన బాధ్యత ఉంది అని గడప గడపకు వెళ్లి ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా చెప్పాల్సిన అవసరం, ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్తకు, ప్రతి అభిమానికి, ప్రతి వాలంటీర్కు ఎంతైనా ఉంది అన్నది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను. ఆ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అవ్వా తాతల చిరునవ్వుల మధ్య వాళ్ళందరికీ కూడా ఒక్క మాట చెప్పండి, ఆ అక్క చెల్లెమ్మలకు చెప్పండి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. అక్క చెల్లెమ్మలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. ఇక మన పిల్లల చదువుల విషయానికి వస్తే మన పార్టీ పేరు చెబితే, మీ జగన్ పేరు చెబితే గవర్నమెంట్ బడికి వెళ్ళే పిల్లలకు గతంలో కూడా ఎప్పుడు చూడని విధంగా ఒక ఇంగ్లీష్ మీడియం ఆ గవర్నమెంట్ బడులకు వెళ్ళే పిల్లలకు ఓ విద్యా కానుక, ఓ గోరుముద్ద బాగుపడతా ఉన్న స్కూళ్ళు నాడు నేడుతో మొట్టమొదటిసారిగా వాళ్ళ పుస్తకాలకు బైజూస్ కంటెంట్తో అనుసంధానం, మొట్టమొదటిసారిగా వాళ్ళ టెక్స్ట్ బుక్లు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ గా ఒక పేజీ తెలుగు ఒక పేజీ ఇంగ్లీష్ తో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, మొట్టమొదటిసారిగా ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్ కనిపిస్తా ఉన్నాయి, మొట్టమొదటిసారిగా ఆ పిల్లలు వెళ్తా ఉన్న ఆ క్లాస్ రూములు, ఆ ప్రతి స్కూల్లో ఉన్న ప్రతి క్లాస్ రూము కూడా 6వ తరగతి నుంచి ఆ పైబడిన ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా ఈరోజు డిజిటల్ బోధనతో ఐఎఫ్పి ప్యానెల్స్ తో ఈరోజు క్లాస్ రూమ్స్ అన్నీ కనిపిస్తా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ బడులలో ప్రవేశపెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా టోఫుల్ను సైతం ఈరోజు క్లాస్ రూమ్లలో బోధన చేయడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా పిల్లలందరికీ కూడా సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు కూడా ఈరోజు ప్రయాణం సాగుతూ ఉంది. ఇక పెద్ద పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు మొట్టమొదటిసారిగా ఏ క్వార్టర్లో ఉన్న ఫీజులు ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ పిల్లలకందరికీ కూడా ఆ తల్లుల ఖాతాల్లోకి పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ వేస్తూ విద్యా దీవెన, వసతి దీవెన, జాబ్ ఓరియంటెడ్ గా కరికులంలో చదువుల్లో మార్పులు, ఆన్లైన్ వర్టికల్స్ చదువులతో అనుసంధానం, ఇవన్నీ కూడా ఆ పిల్లలకు ఆ తల్లిదండ్రులకు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడగండి, మన బడులు కానీ మన పిల్లల చదువులు కానీ ఇంతకు ముందుకు ఇప్పటికీ తేడా ఎంతగా ఉందో గమనించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడగండి. ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లలకు మీరు వెళ్ళినే చెప్పినప్పుడు అడగండి. ఇవన్నీ కూడా కొనసాగాలనంటే ఆ పిల్లలు అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి రావాలి అనంటే, పెత్తందారులతో ఆ పిల్లలు పోటీ పడే పరిస్థితి జరగాలి అనంటే, మళ్ళీ అది చేయగలిగింది కేవలం మీ అన్న ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. జగన్ పదే పదే సిద్ధం అంటున్నాడు, నిన్న కూడా సిద్ధం అంటూ గంతులేస్తూ రాప్తాడుకి వెళ్ళాడు, కానీ అక్కడున్న వైకాపా కార్యకర్తలు నాయకులు మేము సిద్ధంగా లేవని చెప్పారు. ఖాళీగా ఉన్న కుర్చీల ఫోటోలు తీస్తుంటే ఒక విలేకరిని కూడా ఎట్లా చితక బాదారో ప్రజలందరూ చూశారు. అంటే వైకాపా నాయకులు ఎలాంటి రౌడీలో, ఇవన్నీ ఉదాహరణలు. ఒక ముఖ్యమంత్రి అంత పెద్ద సభ ఏర్పాటు చేస్తే ఆయన చేసిన మంచి పనులు చెప్పుకుంటారు, కానీ మీరు ఆ సభ చూస్తే ఆయన ఒక గంట సేపు అక్కడున్న ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ 100 సార్లు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పి జపం చేసుకున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఈ జగన్ ఆంధ్ర రాష్ట్రానికి
పీకింది పొడిచింది ఏమీ లేదు. అందుకే ఆయన కళలో కూడా హాయిగా పడకలేకపోతున్నాడు. కళలో కూడా చంద్రబాబు నాయుడు గారే కంపడే పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఆ సభలో చాలా భారీ డైలాగులు ఇచ్చాడు తల్లి. సైకిల్ గురించి మాట్లాడాడు, గ్లాస్ గురించి మాట్లాడాడు, ఏకంగా ఫ్యాన్ గురించి మాట్లాడాడు. జగన్ ఒక పెత్తందారు, ధనవంతుడు. ఆయనకి సైకిల్ గ్లాస్ విలువ తెలియదు తల్లి, గ్లాస్ విలువ తెలీదు. ఇక్కడున్న ప్రజలందరూ ఒకటే పెట్టి ఆలోచించాలి, సైకిల్ అనేది పేదవాడి చైతన్య రథం. సైకిల్ అనేది పేదవాడి చైతన్య రథం. ఈరోజు గ్లాస్ గాజు గ్లాసులో మనందరం టీ తాగుతాం. జగన్ మరి ఏమో వెండి గ్లాసులో తాగుతాడేమో, లేదంటే బంగారు గ్లాసులో తాగుతాడేమో, అందుకే ఆయనకి గ్లాస్ విలువ తెలియదు. కానీ ఈరోజు అదే ఫ్యాన్ రెక్కలు ఎరిగిపోయినాయి తల్లి. రెక్కలు ఎరిగిన ఫ్యాన్ మనం ఏం చేస్తాం, పీకి చెత్త బుట్టలు పడేస్తాం. ఈ ఫ్యాన్ వల్ల గత 5 సంవత్సరాలు మనం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనేవో మీ అందరు చెప్పాలి. రైతుల ఆత్మహత్య చేసుకున్నదానికి ఆ ఫ్యాన్ ఉపయోగపడింది తల్లి. భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉంది, కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉంది. యువత ఉద్యోగాలు ఉపాధి లేక ఆ ఫ్యాన్ ఆత్మహత్య చేసుకున్నాక పనికి వచ్చింది. ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తున్నాడు. గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా ఇస్తానన్నాడు. అంతెందుకు ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తానని హామీ ఇచ్చి ఈరోజు మాట తప్పాడు ఈ జగన్. నేను పాదయాత్ర చేస్తుంటే మా సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో మహిళలు నన్ను కలిశారు. ఒక తల్లి ఆవేదన చెప్పుకుంది, నా జగన్ని నమ్మి నేను మోసపోయినా, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి మా బిడ్డకి ఈరోజు నేను చదివించిన, అతను ఒక ఆఫీసర్ అవుతాడో లేదంటే కానిస్టేబుల్ అన్న అవుతాడని ఒక ఆలోచనతో చదివించిన, ఈరోజు ఉద్యోగాలు లేవు, చివరికి మాకు ఆత్మహత్య ఒకటే మిగిలిందని ఆ తల్లి నాకు చెప్పింది. ఇంకా భవన నిర్మాణ కార్మికులు కూడా ఆత్మహత్య చేసుకునే దానికి ఆ ఫ్యాన్ పనికొస్తుంది. ఆనాడు ఇసుక పాలసీ మారుస్తున్నాను, మెరుగైన పాలసీ తీసుకొస్తానని ఇసుక మనం దూరం చేశాను. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇసుక 1,000 రూపాయలు, ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక 5,000 రూపాయలకు పెరిగిపోయింది. భవన నిర్మాణ కార్మికులు పని లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆనాడు పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోయి ఇంక ఏం చేయాలి, అప్పులో ఇంటి మీద పడుతున్నారని 100లాది భవన నిర్మాణ కార్మికులు అదే ఫ్యాన్కి ఉరేసుకుని చనిపోయే రోజులు మనందరం చూశాము.